సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూడడం ఆరోగ్యానికి హానికరం, ఇంకా ప్రాణాంతకం. ఏంటి నీకా మాక? అంటే అది చేసాంలే, వీడియో స్టార్ట్ చేయి. ప్రస్తుతం మనం చైనాకి చెప్పలేనంత దూరంలో అమలాపురానికి ఆనుకుని ఉన్న మలమల అడవుల మధ్య భాగంలో ఉన్నాం. ఈ అడవులు ఆకులతోనే కాదు, ఆకులతో నిండిన జంతువులు కూడా సంచరిస్తుంటాయని నేను ఆవకాయన్నం తింటూ ఆలోచించాను. వాటి బారి నుండి తప్పించుకోవడం భార్య చేతిలో దెబ్బలు తిన్నంత ఈజీ కాదు. వాటి నుండి తప్పించుకుని ఎలా ముందుకు సాగాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇలా గాల్లో ఎగురుతున్నప్పుడు కింద నుంచి చూసేవాడికి బాగానే ఉంటుంది, కానీ గాల్లో ఎగిరేవాడికే తెలుస్తుంది ప్రాణాలు గాల్లో దీపమని. గుండెలు గులాబ్ జాములా మెత్తబడిపోతాయి, చేతులు చెగోడీలు కంటే దారుణంగా బిగుసుకుపోతాయి. ఇలాంటప్పుడే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు, కానీ మనకి అవి కూడా ఖాళీ లేకపోవడం మన దౌర్భాగ్యం. నా ఈ పరిస్థితికి కారణం మాత్రం మా ఎదురింటి భాగ్యం. ఏంటి ఎదురింటి భాగ్యమా? నాకిప్పుడు చెప్పలేదు. అంటే ఊర్లో దాన్ని గోకడం వల్ల ఊర్లోంచి గెంటేశారని, ఇలా దేశాలు పట్టికి తిరుగుతున్నానని ఇప్పుడు నీకు చెప్పాలా? ఓ, మనకి దూల తీరే టైం దగ్గర పడింది. ఇప్పుడు నేలను బలంగా తాకబోతున్నాను. మనమిప్పుడు మలమల అడవుల మధ్య భాగంలో ఉన్నాం. మనం కూడా మలమల మాడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆహారాన్ని సంపాదించుకునే పనిలో ఉండాలి. ఈ అడవిలో వర్షానికి వచ్చే వానపాములకు, కరవటానికి వచ్చే కట్ల పాములకు కొరుగుండదు. వాటితో జాగ్రత్తగా మసులుకోవాలి. ఓ కెమెరామెన్, ఇలా చూడు. నాగరిక ప్రజలు అనాగరికతో రాసిన నాగరిక పదాలు. ఇక్కడ ఏం రాసిందంటే, కోడత మళ్ళీ పట్టుకొచ్చి మీదటెత్తవంటే నేను చెప్తున్నాను కదా, అది ఆన మైక్రో కెమెరా అనుకున్నావా? కోటీల సెకండ్ హ్యాండ్ కొన్నాం. పెళ్ళిళ్ళు తీసేవాడిని ఫారెస్ట్రీ తీసుకొస్తే ఎలాగే ఉంటుంది. నేను ఎక్కడి నుంచి చదువుతాను, నువ్వు అక్కడి నుంచే తియ్యి. నా ప్రాణమా నా వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. అమ్మ బాబోయ్, ఏంటిది కాఫీ సాంగా? ఎవడో తాయితీగ కాఫీ తాగుతూ కాఫీ కొట్టేసినట్టున్నాడా? ఆయన మనకెందుకులే. పదండి. ఓ కెమెరామెన్, ఇది ఒక రోకలి బండ. అప్పట్లో దీన్ని చూసే బ్రిటిష్ వారు రైళ్లు కనుగొన్నారు అని చిన్నప్పుడు మా అమ్మమ్మ అబద్ధాలు చెప్పేసి అన్నం తినిపించేసేది. నేనేమో కొండగూరలే తినేసేవాడిని. అప్పట్లో ఆ డెడికేషన్ అలాంటిది. ఇటువంటి చిత్తడి నేలలో జాగ్రత్తగా నడవాలి, జారి కింద పడితే ఒళ్ళు ఇత్తడవడం ఖాయం. ఓ కెమెరామెన్, పైన మేఘాలు. ఒక్కొక్కసారి ఇక్కడ వాతావరణ శాఖ వారికే వణుకు పుట్టించేలా ఉంటుంది. ఏరా తెయ్యమ్మల్లా చూస్తున్నారా? నేనేమన్నా చిలక చూసింది చెప్తున్నానా? నండ నండ. ఈ మలమల అడవుల్లో ప్రతి సంవత్సరం కొన్ని వందల కాలేజీ జంటలు తప్పిపోతుంటారు. సాయంత్రం అవగానే మళ్ళీ ఎవరింటికి వారు చేరుకుంటారు. ఓ కెమెరామెన్, మనం ఎదురు చూస్తున్న సౌండ్స్ ఎదురుగా వినపడుతున్నాయి, జాగ్రత్తగా వినండి. ముందా ఫోన్ కట్ చేసి సరిగ్గా వినండి. ఎక్కడో వాటర్ గొడగొడమంటున్న సౌండ్స్, అంటే ఎవరికైనా వాష్రూమ్ అర్జెంట్ అన్న అయ్యి ఉండాలి, లేదా వాటర్ ఫాల్స్ మన ఎదురుగానా ఉండుండాలి. రండి. కెమెరామెన్, వాటర్ ఫాల్స్. అడవిలో తప్పిపోయినప్పుడు ఇటువంటి వాటర్ ఫాల్స్ చూస్తే ఎయిర్ ఫాల్ అయిన జుట్టు కూడా లేచి నిచ్చుంటుంది. అడవిలో ఇటువంటి వాటర్ ఫాల్స్ కనిపిస్తే తమన్నా బయట కోసం దీవరా అంటూ పైకెక్కడం కంటే
కిందకెళ్ళడం చాలా మంచిది. దారి దొరికితే కనీసం వాటర్ బాటిల్ అయినా దొరుకుతుంది. ఈ అడవుల్లోనే బ్యాడ్ బాస్ కొండ జాతి వారు గంటకో గొడవ పెట్టుకుంటూ గుంపు గుంపులుగా నివసిస్తుంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఓ కెమెరామెన్, ఈ గుర్తులు చూడు. ఇవి ఖచ్చితంగా అడవి పంది ఆనవాళ్ళు. ఈ గుర్తులు చూస్తుంటే అడవి పంది ఇటుగా వెళ్ళినట్టుంది. ఒరే అడవి పంది, ఎందాక నువ్వేట నుండి వెళ్ళో? సరదాగా అంటున్నా, మీరు అలర్ట్గా ఉన్నారే లేదో టెస్టింగ్. రండి రండి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇటువంటి సందర్భాల్లోనే మనకు చుట్టూ దొరికిన కర్రలను ఉపయోగించుకుని ఉండిలుగా తయారు చేసుకుని చెట్లపై ఉన్న కౌజు బిట్టల్ని గువ్వల్ని వేటాడి మన ఆహారాన్ని సంపాదించుకోవచ్చు. ఓ పక్షిరాజు, నన్నేం చేయకు. బతుకుంటే బీచ్లో గవ్వలు ఎరుకుంటాను కానీ నీ గువ్వల జోలికి రాను. అమ్మా, ఈ అటవీ ప్రాంతంలో కూర జంతువులైన కోళ్ళు మేకలు సంచరిస్తుంటాయి. అవి కంటపడినట్టయితే కూరకు పనైనట్టే. ఓ, కొండపైన కొండ జాతి వారు ఉన్నారు. మనల్ని రాళ్లతో కొట్టి చంపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు విసిరిన రాళ్ళు మనకు తగలకుండా సుకుమార్ ఫార్ములా ఉపయోగించి మిమ్మల్ని కాపాడబోతున్నాను. వాళ్ళు నాకు 90 degrees యాంగిల్లో ఉన్నారు. నేను ఈస్ట్కి ఈశాన్య దిక్కులో ఉన్నాను. వాళ్ళు విసిరిన రాయి నాకు వచ్చి తగలడానికి 0.6 seconds పడుతుంది. అంటే నేను కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. ఓ సారీ సారీ, బై 10 అంటే ఇక్కడ ఉండాలి. అయితే వీళ్ళు ఖచ్చితంగా సుకుమార్ సినిమాలో అయితే చూడరు. యారా కెమెరామెన్, నీకేం తగలేదా? అంటే నేను బోయపాటి కానీ ఫాలో అవుతున్నా. ఇక్కడ సాధారణంగా వచ్చే దురదలను అకస్మాత్తుగా వచ్చే వరదలను తట్టుకుని నిలవడం చాలా కష్టం. ఓ కెమెరామెన్, దీని పేరే పాల్పిత్రే. దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. లాక్డౌన్ సమయంలో మందు దొరకని టైంలో మా ఏరియాలోని తాగుబోతులందరూ ఈ పాల్పిత్రే మొక్కని జాపత్రి జలాజాన్ని చెట్టు బెర్రీని కలిపి ఒక రసాన్ని తయారు చేశారు. దాన్ని తాగడం వల్ల వాళ్ళ నాడీ వ్యవస్థ నాడీంగా కొట్టుకోవడం మానేసింది. వాళ్ళ జీర్ణ వ్యవస్థ జామ్ అయిపోయింది. వాళ్ళ ప్రయోగం వికటించిన వాళ్ళకి ప్రెసిడెంట్ మెడల్ అనేది దక్కింది. సాయంత్రానికి దాన్ని తాయితీగా తాగేసి ఇంటికి వచ్చేశారు. కెమెరామెన్, కొండ జాతి వారు ఖాళీగా ఉన్న టైంలో నిర్మించుకున్న గుడారంలో ఉంది. లోపలికి వెళ్దాం రండి. మనకి పొయ్యిలోకి పుల్లలు తప్ప పెద్దగా ఏం పనికిరావు. అఫ్టోకస్ మొరోనియా కస్కస్ చిచి యాదవ్ పేర్లు, నోరు తిరిగి సావు. అన్ని చోట్ల అరుదుగా కనిపించే ఈ మొక్క ఈ అడవిలో మాత్రం విరివిగా కనిపిస్తుంది. దీనికి కత్తి మారేష్ మొక్క అని శాస్త్రి గారి నామం కూడా ఉంది. దీనికి కిలుక్కోవడం వల్ల తీవ్రమైన కోపం, అసహనం, మనశ్శాంతి లేకపోవడం లాంటి లక్షణాలు కలుగుతాయి. ఏంటి భయ్యా, అడ్రస్ మర్చిపోయిన డెలివరీ బాయ్ లాగా తిప్పించు ఆడే తిప్పుతున్నావు. ఇల్లు కాలి ఇల్లాలి ఎడుతుంటే బొగ్గులేపారి బేరానికి వచ్చాడంట. అయినా నిన్ను కాదు, ఆ డైరెక్టర్ గాడేడి. అడు మూతి మీద పొడిసేయాలి. ఆ రోడ్డు పక్కన తుప్పల్లో అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోదాం అన్నాం. అబ్బే రియాలిటీగా ఉంటుందే, లోపలికి వెళ్దాం అన్నాం, తప్పిపోయాం. సెడగత్తరేదవా నంద. చీకటి పడితే ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా మారుతుంది. నెక్స్ట్ లైట్లు పెట్టి తిరిగే సమయానికి నా గమ్యాన్ని చేరుకోవాలి. అమ్మయ్య, మొత్తానికి రోడ్డు కనబడ్డది.
ఈడెవడో గుడ్డెద్దు చేయలో పడ్డట్టు ఓ తోలుకొచ్చేస్తున్నాడు. ఎలా ఆపాలే? లిఫ్ట్ లిఫ్ట్. ఆపట్లేదేంటి? రాయిచ్చు కొట్టాననుకో, బుర్ర బొక్కడిపోద్ది ఎదవా. వచ్చారు, చూశారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అక్కడ బెల్ సింబల్ ఉంది, అట్ల మేము నొక్కితే మళ్ళీ వస్తాడు. అలాంటిదే అనుందా?